నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం ఆశా వర్కర్లు నల్ల రిబ్బన్లు ధరించి సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం ద్వారా వారి గోడును తెలియపరిచారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమై చాలా కాలం జరుగుతున్నప్పటికీ కనీసం మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ గ్లౌజెస్ కానీ ఇవ్వకుండా కోవిడ్ రోగి వద్దకు మెడిసిన్ కిట్స్ పట్టుకు వెళ్లాలని, ఏ విధమైన రక్షణ లేకుండా వెళ్లాలంటే ప్రాణం పోతుందేమోనని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తపరిచారు. కోవిడ్ రోగులకు సేవలు అందించినందుకు ప్రత్యేక పారితోషికం కూడా ఇంతవరకు అందించలేదని, ఒకవేళ పాజిటివ్ కేసుల వద్దకు వెంటనే వెళ్లకపోతే తమపై అధికారుల నుండి ఒత్తిడి వస్తుందని, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న తమని గుర్తించి ఆదుకోవాలని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎన్ జ్యోతి, కె లక్ష్మి, డి సునీత, కృష్ణలీల, రమాదేవి, బుజ్జి ఆశా వర్కర్లు పాల్గొని నిరసన తెలియజేశారు. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే రెస్పాన్స్ లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, ఆశా వర్కర్లు పట్టించుకోవట్లేదా అని చెప్పేస్తున్నారండి. మాకు ఒక మార్క్స్ లేదు, ఒక సెంటర్స్ లేదు, ఏమి లేకుండా మాకు జనాలు తిరిగేయమంటున్నారు. మరి అదే విధంగా మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెనకాల మాకు పిల్లలు ఉన్నారు, మాకు బాధ్యత ఉంది కదా సార్. అందుకని మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. దానికి ఏదైనా పరిష్కారం కావాలనుకోవచ్చు. కష్టానికి తగ్గ వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మరి మాకు రావాల్సిన పెండింగ్ అలవెన్స్ అయ్యేస్తాను అన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు. డ్యూటీలు చేసేయండి, డ్యూటీలు చేసేయండి అని చెప్పేస్తున్నారండి. మరి వెనకాల మేము ఎలా ఇబ్బంది పడుతున్నామో ఏమో కూడా తెలియట్లేదు. ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా గురైనా కానీ, బీమా సదుపాయం కానీ, ఏదైనా రక్షణ పరికరాలు కానీ అలాంటివి కూడా మాకు ఇంతవరకు ప్రభుత్వం గుర్తించలేకపోతుంది. మాతో అయితే వెట్టి సేకలు అయితే చేయించుకుంటున్నారు, కానీ మరి ప్రభుత్వం ఎందుకైతే మరి ఆశ వర్కర్ని గుర్తించలేకపోతుంది అనేది మరి మేము ఎంతో వేదన తెలియజేస్తున్నాం. సీఎం గారికి డిమాండ్ చేస్తున్నారా ఆశల తరఫున? సాలరీస్ ప్రతి నెల వస్తున్నాయా మీకు? ఇప్పుడు వరకు గ్లౌజులు కానీ అసలు ఏమి ఇవ్వలేదు మీకు? మాస్కులు కూడా ఇవ్వలేదా? దాని మీద మీరు పోరాడితే ఇవాళ బ్లాక్ రిబ్బన్స్ పెట్టుకుని నిరసన ప్రదర్శన చేస్తాం. పిఠాపురంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30,000 రూపాయలు విలువ చేసే 5 బెడ్స్, బెడ్షీట్స్, పిల్లోస్, బకెట్స్, మగ్గులను అందించడం జరిగింది. కరోనా బారిన పడిన రోగులకు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ట్రస్ట్ చైర్మన్ ఉమర్ అలీషా సేవా కార్యక్రమాల ద్వారా కరోనా నుండి తొందరగానే కోలుకునే విధంగా వారికి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహించగలమని డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ రావు, ట్రస్ట్ కార్యకర్తలు అల్లవర్పు నగేష్, ఆర్కే శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పట్టణంలో ఉన్నటువంటి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 5 పడకలు ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి సంబంధించి బకెట్స్, మగ్స్, సోప్స్ ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్స్కి వారు వంతు సహాయం చేయడానికని ఉమర్ అలీషా వారు 5 బెడ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున మరియు శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ తరుణంలో మన పిఠాపురం పట్టణంలో జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పిఠాపురం పురపాలక సంఘం కమిషనర్ గారు, అలాగే ఆర్డీఓ గారు వారు పిఠాపురం పట్టణానికి సంబంధించి కోవిడ్ పేషెంట్లు ఉండడానికి వీలుగా వారికి ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురంలోని ఏకేపీఎం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ సెంటర్కి పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి ఉమర్ అలీషా గారు ఈ కోవిడ్ సెంటర్కి ఐసోలేషన్ సెంటర్కి 5 బెడ్స్, అలాగే ప్రతి ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా సపరేట్గా ఉండడానికి వాళ్ళకి బకెట్స్, మగ్స్, వారికి సంబంధించినటువంటి బెడ్షీట్స్ అవి ఏర్పాటు చేసి
ఒక్కొక్క బెడ్ 5,000 రూపాయలు వాల్యుబుల్ గలవే 25,000 రూపాయలతోటి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సేవా సంస్థ ద్వారా ఉమ్రాలీషా గారు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి పిఠాపురం పట్టణం ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటివి కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఉన్నామని చెప్పి చేయూతనిస్తూ ముందుకొచ్చి ఉమ్రాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పిఠాపురంలోని ప్లాంటేషన్స్ అలాగే పేదలకు ఉచిత విద్యా వైద్యం అనే కార్యక్రమాల్లో కూడా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆయన సక్సెస్ చేయడం జరిగింది. ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ నుండి ప్రజలందరూ కూడా త్వరితగతిన అందరూ కూడా బయటకు వచ్చి ఈ కరోనా వైరస్ని పారద్రోలాలనే ఉద్దేశంతో ఆయన ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరినీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ముందుకొస్తున్నారు. ఆయనకి పిఠాపురం ప్రజలు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడండి అని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు రైతు సంఘాలుగా నిరసన చేసి డిమాండ్ చేయడం జరిగింది. పుట్లూరు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 24 గంటలు ప్రజల రోగాలకు అందుబాటులో ఉండాలని, స్థానికంగానే ఉండి వైద్యం చేయాలని, అదేవిధంగా మండలంలో కరోనా కష్టకాలంలో ప్రభుత్వం స్పందించి మండలంలో అన్ని హైస్కూళ్లను ఐసోలేషన్ సెంటర్లుగా చేసి కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి విటి రామాంజనేయులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ మండలం కార్యదర్శి సూరి, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు బాలగురయ్య, మండల కార్యదర్శి వెంకట చౌదరి పాల్గొన్నారు. ఎక్కడైతే హై స్కూల్ ఉన్నాయో అక్కడ ప్రతి హై స్కూల్లో కూడా ఒక ఐసోలేషన్ సెంటర్ సౌకర్యవంతంగా పెట్టి అక్కడ స్టాఫ్ నర్సులు కానీ లేదంటే ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు, ఆశా వర్కర్లు కూడా, వారిలో అక్కడ బాధ్యతలు కేటాయించి డాక్టర్ గారు పై ఎత్తున సలహాలు సూచనలు చేసుకుంటే చిన్నపాటి సమస్యలు అంటే కరోనా సిమ్టమ్స్ తక్కువ ఉండే వాళ్లకు ఇక్కడ ఐసోలేషన్ సెంటర్ పెట్టి వారికి వైద్యం సదుపాయాలు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క డిమాండ్ను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా చెప్తున్నారు. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేది కాదు, ఈ సమస్య అంతా కూడా తెలుసు ప్రభుత్వానికి కూడా. వెంటనే దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆ యొక్క ఐసోలేషన్ సెంటర్ ప్రారంభిస్తే ప్రజలకు బాగు చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే ప్రజలను ఇలా గాలికి వదిలేస్తే మేము రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన చేయడం జరిగింది. అదే భాగంగా ఈరోజు చూస్తున్నాం కరోనా నేపథ్యంలో చాలామంది కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ హాస్పిటల్ అనేది ప్రజల కోసం, దానిని దృష్టి పెట్టుకోకుండా ప్రజల కోసం కాకుండా వాళ్ళు చేసే డ్యూటీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి కూడా మేము కూడా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీగా. దీన్ని లేని పక్షంలో ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళు ఎవరిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేకమైన పేద ప్రజలు ఉన్నారు, కూలికి పోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడి తెచ్చుకోలేని పరిస్థితి పేదలు ఉన్నారు. కానీ అదే ప్రభుత్వ హాస్పిటల్ని వచ్చి గదురుకొని ఇక్కడ ఉన్న మేడం కూడా సరిగ్గా చూడలేదు, దానికి కూడా మేము ఖండిస్తున్నాం. ఇది దీన్ని మాత్రం రిప్లై చేయకపోతే చాలాపై రాబోయే రోజుల్లో పెద్ద తోడు అందులో చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా ఐసోలేషన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, హై స్కూల్ ఉన్నాయో దాంట్లో కూడా పెట్టి ఆ ప్రజలకు కరోనా బాధ్యతలు కూడా వాళ్ళకు సరైన సరిపోయిన కల్పించాలని కూడా మేము కూడా కోరుతున్నాం. ఈ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిపిఎం పార్టీగా మేము ముందున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలను ఈరోజు గాలికి వదిలేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అంతేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకొని మీరు ఈరోజు వేసిన ఓట్లతో మీరు సీట్లో కూర్చోవడం కాదు, కానీ ఈ ప్రజలను మీరు గుర్తు పెట్టుకుంటే రేపు మీకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది నిర్లక్ష్యం వహించడం కూడా కరెక్ట్ కాదని కూడా మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చూస్తే చాలా తీవ్రంగా రోడ్ల మీద పడిపోతున్నారు, ఎవరు ఎత్తిరిచే వాళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, గురవుతున్నారు. అదేవిధంగా కమిషన్ వేతన ఉపాధ్యాయ కూలీలకు కూడా 7,500 ఇవ్వాలి. అదేవిధంగా పనిదినాలు కూడా ఎక్కువ రోజు 200 రోజులు కూడా ఇవ్వాలి. అదేవిధంగా కమిషన్ వేతన 600 రూపాయలు ఇవ్వాలని కూడా హెచ్చరిక ఇస్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘంగా. చాలా నిర్లక్ష్యంగా రోగుల పట్ల మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ టైంగా మేము రెకమెండేషన్ ఇచ్చి ఇస్తున్నాము, తర్వాత కనుక ఇటునే కనుక వైద్యుల పట్ల కనుక నిర్లక్ష్యం చేస్తే మీ పెద్ద ఎత్తున కూడా ఆ పిఎస్ గడ ఆందోళన చేస్తాం, అవసరం అయితే ఇక్కడ ఎంఆర్ఐ ఆఫీస్ దగ్గర కూడా ఆందోళన చేస్తాం. పోయినా కూడా సార్ బ్రో హాస్పిటల్ కూడా ఏమైనా ఇబ్బంది పడిపోయినా కూడా ఫోన్ అనేది
ఇంకోటి మండలంలో ఇప్పుడు హై స్కూల్ ఉన్నాయి కదా, ఐసోలేషన్ సెంటర్ గా మార్చి అక్కడ ఎక్కడికక్కడ అంటే ఇక్కడ 10 గ్రామాలకు టెంపరీ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయమని తీసుకొచ్చారు. ఇప్పుడు నిన్న 2 రోజులు 1 రోజు అయింది దానికి ఉండే విషయము యాక్సిడెంట్ గా కలెక్టర్ గారు ఏమి సార్ చూసుకొని ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీవో మీద మనకి ఇక్కడ ఏదైనా ఇంప్లిమెంట్ చేసే ఆల్టర్నేటివ్ ఏందనేది టీమ్ మండల టీం ఉన్నారు, తహసీల్దారు, ఎంపీడీఓ, తర్వాత వైద్య అధికారి అందరు కలిసి అది డిసైడ్ చేస్తారు. ఆ విషయంలో కాలంతో ఫాలో చేస్తారు. నర్సుపూడి నుండి దుళ్ళ మీదుగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు. సుమారు 6 టన్నుల బియ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని ధవళేశ్వరం పౌర సరఫరాల గోడౌన్ కు తరలించారు. ఈ తనిఖీ చేసిన వారిలో విజిలెన్స్ తహసీల్దార్, విజిలెన్స్ సిఐ, విజిలెన్స్ ఎస్పీ మరియు విజిలెన్స్ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ మల్లేశ్వరి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం స్థానిక 36-39 డివిజన్లో ఆదమ్మది బవ్వాం గృహంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘ కార్యదర్శి మరియు నగర మహిళా అధ్యక్షురాలు, సామాజిక సేవకులు తుళ్లి పద్మావతి, సూర్యచంద్రారావు దంపతుల ఆధ్వర్యంలో సుమారు 500 పేద కుటుంబాలకు కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. 2వ దశ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఇంటికి వారు స్వయంగా వెళ్లి అక్కడ నివసిస్తున్న వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా తుళ్లి దంపతులు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నా పేరు తుళ్లి పద్మావతి యాదవ్. ఈరోజు 39వ వార్డులో బాంబే గృహాల ముందు చాలా పేదవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ నా వంతు ఏదో ఒకటి సహాయం చేయాలనుకున్నాను. ఒక 500 కుటుంబాల వరకు కూరగాయలు తయారు చేయించాను నిన్న. ఈరోజు పంచడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో, కుటుంబంతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ పేరేంటి? పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం ఆశా వర్కర్లు నల్ల రిబ్బన్లు ధరించి సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం ద్వారా వారి గోడును తెలియపరిచారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమై చాలా కాలం జరుగుతున్నప్పటికీ కనీసం మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ గ్లౌజెస్ కానీ ఇవ్వకుండా కోవిడ్ రోగి వద్దకు మెడిసిన్ కిట్స్ పట్టుకు వెళ్లాలని, ఏ విధమైన రక్షణ లేకుండా వెళ్లాలంటే ప్రాణం పోతుందేమోనని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తపరిచారు. కోవిడ్ రోగులకు సేవలు అందించినందుకు ప్రత్యేక పారితోషికం కూడా ఇంతవరకు అందించలేదని, ఒకవేళ పాజిటివ్ కేసుల వద్దకు వెంటనే వెళ్లకపోతే తమపై అధికారుల నుండి ఒత్తిడి వస్తుందని, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న తమని గుర్తించి ఆదుకోవాలని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎన్ జ్యోతి, కె లక్ష్మి, డి సునీత, కృష్ణలీల, రమాదేవి, బుజ్జి ఆశా వర్కర్లు పాల్గొని నిరసన తెలియజేశారు. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే రెస్పాన్స్ లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, ఆశా వర్కర్లు పట్టించుకోవట్లేదా అని చెప్పేస్తున్నారండి. మాకు ఒక మార్క్స్ లేదు, ఒక సెంటర్స్ లేదు, ఏమి లేవు, ఏమి లేకుండా మాకు జనాలు తిరిగేయమంటున్నారు. మరి అదే విధంగా మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెనకాల మాకు పిల్లలు ఉన్నారు, మాకు బాధ్యత ఉంది కదా సార్, అందుకని మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికి ఏదైనా పరిష్కారం కావాలని కోరుతున్నాం. కష్టానికి తగ్గ వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మరి మాకు రావాల్సిన పెండింగ్ అలవెన్స్ అయ్యొస్తాను అన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు. డ్యూటీలు చేసేయండి, డ్యూటీలు చేసేయండి అని చెప్పేస్తున్నారండి. మరి వెనకాల మేము ఎలా ఇబ్బంది పడుతున్నామో ఏమో కూడా తెలియట్లేదు. మాకు ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా గురైనా కానీ, బీమా సదుపాయం కానీ, ఏదైనా రక్షణ పరికరాలు కానీ అలాంటివి కూడా మాకు ఇంతవరకు ప్రభుత్వం గుర్తించలేకపోతుంది. మాతో అయితే వెట్టి సేవలు అయితే చేయించుకుంటున్నారు, కానీ మరి ప్రభుత్వం ఎందుకైతే మరి ఆశా వర్కర్ని గుర్తించలేకపోతుంది అనేది మరి మేము ఎంతో వేదన తెలియజేస్తున్నాం. సీఎం గారికి డిమాండ్ చేస్తున్నారా ఆశల తరఫున? సాలరీస్ ప్రతి నెల వస్తున్నాయా మీకు? ఇప్పుడు వరకు గ్లౌజులు కానీ అసలు ఏమి ఇవ్వలేదు మీకు? మాస్కులు కూడా ఇవ్వలేదా? దాని మీద మీరు పోరాడితే ఇవాళ బ్లాక్ రిబ్బన్స్ పెట్టుకుని నిరసన ప్రదర్శన చేస్తాం. పిఠాపురంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30,000 రూపాయలు విలువ చేసే 5 బెడ్స్, బెడ్షీట్స్, పిల్లోస్, బకెట్స్, మగ్గులను అందించడం జరిగింది. కరోనా బారిన పడిన రోగులకు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ట్రస్ట్ చైర్మన్ ఉమర్ అలీషా సేవా కార్యక్రమాల ద్వారా కరోనా నుండి తొందరగానే కోలుకునే విధంగా వారికి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహించగలమని డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ రావు, ట్రస్ట్ కార్యకర్తలు అల్లవర్పు నగేష్, ఆర్కే శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పట్టణంలో ఉన్నటువంటి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 5 పడకలు ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి సంబంధించి బకెట్స్, మగ్స్, సోప్స్ ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్స్కి వారు వంతు సహాయం చేయడానికని ఉమర్ అలీషా వారు 5 బెడ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున మరియు శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ తరుణంలో మన పిఠాపురం పట్టణంలో జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పిఠాపురం పురపాలక సంఘం కమిషనర్ గారు, అలాగే ఆర్డీఓ గారు వారు పిఠాపురం పట్టణానికి సంబంధించి కోవిడ్ పేషెంట్లు ఉండడానికి వీలుగా వారికి ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురంలోని ఏకేపిఎం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ సెంటర్కి పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి ఉమర్ అలీషా గారు ఈ కోవిడ్ సెంటర్కి ఐసోలేషన్ సెంటర్కి 5 బెడ్స్, అలాగే ప్రతి ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా సపరేట్గా ఉండడానికి వాళ్ళకి బకెట్స్, మగ్స్, వారికి సంబంధించినటువంటి బెడ్షీట్స్ అవి ఏర్పాటు చేసి
ఒక్కొక్క బెడ్ 5,000 రూపాయలు వాల్యుబుల్ గలవే 25,000 రూపాయలతోటి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సేవా సంస్థ ద్వారా ఉమరాలీషా గారు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి పిఠాపురం పట్టణం ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటివే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఉన్నామని చెప్పి చేయూతనిస్తూ ముందుకొచ్చి ఉమరాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పిఠాపురంలోని ప్లాంటేషన్స్ అలాగే పేదలకు ఉచిత విద్యా వైద్యం అనే కార్యక్రమాల్లో కూడా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆయన సక్సెస్ చేయడం జరిగింది. ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ నుండి ప్రజలందరూ కూడా త్వరగా త్వరితగతిన అందరూ కూడా బయటకు వచ్చి ఈ కరోనా వైరస్ ని పారద్రోలాలనే ఉద్దేశంతో ఆయన ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరినీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ముందుకొస్తున్నారు. ఆయనకి పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడండి అని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు రైతు సంఘాలుగా నిరసన చేసి డిమాండ్ చేయడం జరిగింది. పుట్లూరు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 24 గంటలు ప్రజల రోగాలకు అందుబాటులో ఉండాలని, స్థానికంగానే ఉండి వైద్యం చేయాలని, అదేవిధంగా మండలంలో కరోనా కష్టకాలంలో ప్రభుత్వం స్పందించి మండలంలో అన్ని హైస్కూళ్లను ఐసోలేషన్ సెంటర్లుగా చేసి కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి విటి రామాంజనేయులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ మండలం కార్యదర్శి సూరి, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు బాలగురయ్య, మండల కార్యదర్శి వెంకట చౌదరి పాల్గొన్నారు. ఎక్కడైతే హైస్కూల్ ఉన్నాయో అక్కడ ప్రతి హైస్కూల్లో కూడా ఒక ఐసోలేషన్ సెంటర్ సౌకర్యవంతంగా పెట్టి అక్కడ స్టాఫ్ నర్సులు కానీ లేదంటే ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు, ఆశా వర్కర్లు కూడా, వారిలో అక్కడ బాధ్యతలు కేటాయించి డాక్టర్ గారు పై ఎత్తున సలహాలు సూచనలు చేసుకుంటే చిన్నపాటి సమస్యలు అంటే కరోనా సిమ్టమ్స్ తక్కువ ఉండే వాళ్లకు ఇక్కడ ఐసోలేషన్ సెంటర్ పెట్టి వారికి వైద్యం సదుపాయాలు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క డిమాండ్ను వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకుపోతామని డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా చెప్తున్నారు. ఇది ప్రభుత్వ దృష్టి తీసిపోయేది కాదు, ఈ సమస్య అంతా కూడా తెలుసు ప్రభుత్వానికి కూడా. వెంటనే దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆ యొక్క ఐసోలేషన్ సెంటర్ ప్రారంభిస్తే ప్రజలకు బాగు చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే ప్రజలను ఇలా గాలికి వదిలేస్తే మేము రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన చేయడం జరిగింది. అదే భాగంగా ఈరోజు చూస్తున్నాం కరోనా నేపథ్యంలో చాలామంది కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ హాస్పిటల్ అనేది ప్రజల కోసం, దానిని దృష్టి పెట్టుకోకుండా ప్రజల కోసం కాకుండా వాళ్ళు చేసే డ్యూటీ కూడా కరెక్ట్ చేయలేని చెప్పి కూడా మేము కూడా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీగా. దీన్ని లేని పక్షంలో ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళు ఎవరిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా సిద్ధంగా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేకమైన పేద ప్రజలు ఉన్నారు, కూలికి పోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడి తెచ్చుకోలేని పరిస్థితి పేదలు ఉన్నారు. కానీ అదే ప్రభుత్వ హాస్పిటల్ని వస్తే ప్రభుత్వ హాస్పిటల్లోకి వచ్చి గదురుకొని ఇక్కడ ఉన్న మేడం కూడా సరిగ్గా చూడలేదు, దానికి కూడా మేము ఖండిస్తున్నాం. ఇది దీన్ని మాత్రం రిప్లై చేయకపోతే కానీ రాబోయే రోజుల్లో పెద్ద చోడ అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా ఐసోలేషన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో హైస్కూల్ ఉన్నాయో దాంట్లో కూడా పెట్టి ఆ ప్రజలకు కరోనా బాధ్యతలు కూడా వాళ్ళకు సరిపోయిన కల్పించాలని కూడా మేము కూడా కోరుతున్నాం. ఇది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిపిఎం పార్టీగా మేము ముందున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలను ఈరోజు గాలికి వదిలేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అంతేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకొని మీరు ఈరోజు వేసిన ఓట్లతో మీరు సీట్లో కూర్చోవడం కాదు, కానీ ఈ ప్రజలను మీరు గుర్తు పెట్టుకుని రేపు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నడిస్తున్న కూడా కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చూస్తే చాలా తీవ్రంగా రోడ్ల మీద పడిపోతున్నారు, ఎవరు ఎత్తిరించే వాళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, గురవుతున్నారు. అదేవిధంగా కమిషన్ వేతన ఉపాధి కూలీలకు కూడా 7,500 ఇవ్వాలి. అదేవిధంగా పని దినాలు కూడా ఎక్కువ రోజులు 200 రోజులు కూడా ఇవ్వాలి. అదేవిధంగా కమిషన్ వేతన 600 రూపాయలు ఇవ్వాలని కూడా హెచ్చరిక చేస్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘంగా. తర్వాత కనుక ఇక్కడ కనుక వైద్యుల పట్ల కనుక నిర్లక్ష్యం చేస్తే మీ పెద్ద ఎత్తున కూడా పిఎస్ గార్డ్ ఆందోళన చేస్తాం, అవసరం ఇక్కడ ఎంఆర్ఐ ఆఫీస్ దగ్గర కూడా ఆందోళన చేస్తాం. పోయినా కూడా సార్ బ్రో హాస్పిటల్ కూడా ఏమైనా ఇబ్బంది పడితే కూడా
ఇంకోటి మండలంలో ఇప్పుడు హై స్కూల్ ఉన్నాయి కదా, ఐసోలేషన్ సెంటర్లు గా మార్చి అక్కడ ఎక్కడికక్కడ అంటే ఇక్కడ 10 గ్రామాలకు టెంపరీ ఐసోలేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయమని తీసుకొచ్చారు. జరగలేదు ఇప్పుడే, నిన్న 2 రోజులు 1 రోజు అయింది. దానికి ఉండే విషయము యాక్చువల్ గా కలెక్టర్ గారు ఏమిస్తారో చూసుకొని ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీవో మీద మనకి ఇక్కడ ఏదైనా ఇంప్లిమెంట్ చేసే ఆల్టర్నేటివ్ ఏందనేది టీమ్ మండల టీం ఉన్నారు, తహసీల్దారు, ఎంపీడీఓ, తర్వాత వైద్య అధికారి అందరు కలిసి అది డిసైడ్ చేస్తారు. ఆ విషయంలో కాలంతో ఫాలో చేస్తారు. నర్సిపూడి నుండి దుళ్ళమీదుగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు. సుమారు 6 టన్నుల బియ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని ధవళేశ్వరం పౌర సరఫరాల గోడౌన్ కు తరలించారు. ఈ తనిఖీ చేసిన వారిలో విజిలెన్స్ తహసీల్దార్, విజిలెన్స్ సిఐ, విజిలెన్స్ ఎస్పి మరియు విజిలెన్స్ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ మల్లేశ్వరి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం స్థానిక 36-39 డివిజన్లో ఆదమ్మ దిబ్బవ్వామ్ గృహంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘ కార్యదర్శి మరియు నగర మహిళా అధ్యక్షురాలు, సామాజిక సేవకులు తుళ్లి పద్మావతి, సూర్యచంద్రారావు దంపతుల ఆధ్వర్యంలో సుమారు 500 పేద కుటుంబాలకు కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. 2వ దశ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఇంటికి వారు స్వయంగా వెళ్లి అక్కడ నివసిస్తున్న వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా తుళ్లి దంపతులు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నా పేరు తుళ్లి పద్మావతి యాదవ్. ఈరోజు 39వ వార్డులో బాంబే గృహాల ముందు చాలా పేదవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ నా వంతు ఏదో ఒకటి సహాయం చేయాలనుకున్నాను. ఒక 500 కుటుంబాల వరకు కూరగాయలు తయారు చేయించాను నిన్న. ఈరోజు పంచడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో, కుటుంబంతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ పేరేంటి? మా తులసి పద్మావతి యాదవ్.